हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो मन पंडुगलकु इंटि गुम्मालकु तोरणालु कड़ुतू उंटां कदंडी आ तोरणालु मनकु इंका अंदंगा कनिपिंचेला एला डेकोरेट चेसुकोवालो ई वीडियोलो चूद्दां। दीनि कोसम मनकु कावाल्सिनवि चामंती पुव्वुलु गुलाबी पुव्वुलु तमलपाकुलु ओक चिन्न कार्डबोर्ड षीट उंटे सरिपोतुंदंडी। నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కార్డ్‌బోర్డ్ షీట్‌ని మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఆ తర్వాత మనం కార్డ్‌బోర్డ్ షీట్ మీద తమలపాకులను తీసుకొని ఇలా పిన్ చేసుకోవాలండి। మనకు పిన్ చేసుకుంటే తమలపాకులు గట్టిగా ఆగుతాయన్నమాట। డబుల్ సైడ్ టేప్ తీసుకుంటే మనకు అంత స్ట్రాంగ్ గా ఉండవు। మనం తమలపాకులను తీసుకునేటప్పుడు కూడా మంచిగా ఫ్రెష్ గా ఉండేవి తీసుకోవాలి। కొంచెం వెడల్పుగా ఉండే తమలపాకులు తీసుకుంటే మనకు చూడడానికి తోరణ అందంగా కనిపిస్తుందండి। सो ने चूपिस्तुन्न विधंगा मोत्तम अंता कूडा कार्डबोर्ड अंता कूडा नेनु तमलपाकुलनु इला सेट चेसुकुन्नानु कदा। आ तर्वात मनं चामंती पुव्वुलनु तीसुकोनी वाटि काडलनु कट चेसुकोवालंडि। ఇలా చామంతి పువ్వు కాడలు మొత్తం కూడా కట్ చేసుకున్నాక మనము ఒక సూది దారాన్ని తీసుకోవాలి। మనకు పువ్వులు కుట్టే దారం ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మనము ఇలా కార్డ్‌బోర్డ్ షీట్ కింద నుంచి పైకి తీసుకోవాలి దారాన్ని। ఇలా దారాన్ని పైకి తీసుకున్నాక మనం ఒక చామంతి పువ్వును తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ కి గుచ్చుకోవాలండి। ఇలా సైడ్ కి దారాన్ని బయటికి తీసుకొని మనం ఆకు మీద ఈ పువ్వుని సెట్ చేసుకోవాలి। చూసారు కదండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఆకు మీద ఈ పువ్వు వచ్చేలాగా ఇలాగా సెట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు మనం దారాన్ని మళ్ళీ కిందకి తీసుకోవాలండి। పువ్వు కింద నుంచి దారాన్ని కిందకి తీసుకొని మరలా పువ్వు పక్క నుంచి దారాన్ని బయటికి తీసుకోవాలి। ఈ విధంగా మనం దారాన్ని బయటికి తీసుకున్నాక ఇప్పుడు మనం ఒక గులాబీ పువ్వును తీసుకొని దాని కాడను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి। మనము చామంతి పువ్వును ఎలాగైతే గుచ్చుకున్నామో గులాబీ పువ్వును కూడా అలానే గుచ్చుకోవాలండి। చామంతి పువ్వు పక్కన వచ్చేలాగా మనం ఈ గులాబీ పువ్వుని గుచ్చుకోవాలి। ఇప్పుడు మరలా దారాన్ని కిందకి తీసుకొని మరలా పువ్వు పక్క నుంచి దారాన్ని పైకి తీసుకోవాలండి। సేమ్ ఇదే పద్ధతిలో మనము కార్డ్‌బోర్డ్ షీట్ అంతా కూడా మనం ఒక గులాబీ పువ్వు ఒక చామంతి పువ్వు ఈ విధంగానే మొత్తం అన్ని సెట్ చేసుకోవాలండి। చాలా ఈజీగా అయిపోతుందండి, మీకు ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట। ఎవరైనా చేసేయొచ్చు, ఇది మనకు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది। మనకు దీనికి ఇంకా అందంగా కనిపించాలి అంటే మనము పువ్వులు తమలపాకులు ఫ్రెష్ గా ఉంటే సరిపోతుందండి। తమలపాకులు వెడల్పువి తీసుకుంటే మనకు తోరణం అనేది అందంగా కనిపిస్తుందండి। సో ఇప్పుడు నేను ఈ తోరణం అంతా కూడా మొత్తం అన్ని పువ్వులన్నీ కూడా ఇలా సెట్ చేసుకున్నానండి। ఆ తర్వాత మనము మేకికన ఇది తగిలించుకోవాలి అనుకుంటే ఇక్కడ సైడ్ కి మనం ఒక నాట్ వేసుకుంటే ఈ విధంగా మనము మేక్ కూడా తగిలించుకోవచ్చండి గుమ్మానికి। ఇలా ఈజీగా మనం గుమ్మానికి హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట। లేదు అంటే మనకు గోడకు స్టిక్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ తో మనకు గోడకు కూడా స్టిక్ చేసుకోవచ్చండి। దీన్ని రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు అన్నమాట। సో ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక మనం తమలపాకుల మీద ఇలా పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి। చూసారు కదండి, మనకు తోరణం అనేది అందంగా రెడీ అయిపోయిందన్నమాట। ఈ ఉగాదికి కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అందంగా కనిపిస్తుందండి। ఎప్పుడు రెగ్యులర్ గా కనిపించే మనం పెట్టుకునే తోరణాల్లా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ గా ట్రై చేశారంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుందండి। చూసారు కదండి, ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।